ఇప్పుడు చెప్తున్న మాట ప్రకారం మరి రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు 175 స్థానాలు గెలవడమే జయంగా అదే ఆలోచనతో మరి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన నేపథ్యంలో మొట్టమొదటిగా 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీల్ని ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కానీ పార్టీ ఇన్ఛార్జీలు కానీ వారి స్థానంలో కొత్త వాళ్ళని దానికి నియమించడం వారిని కూడా ఇంకా ఎక్కడైతే అక్కడ కూడా నియమించడం అనేది జరిగిన నేపథ్యం ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం అసెంబ్లీల వారీగా పత్తిపాడికి బాలశాని కిషోర్ కుమార్ అలాగే కొండేపి దానికి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని అలాగే వేమూరికి వరకుట అశోక్ బాబు గారిని అలాగే తాడికొండకి మేకతోడి సురేష్ గారిని సుచేత గారిని సంతనోత్సవపాడికి మేరు నాగార్జున గారిని చిలకలూరుపాడికి మల్లెల రాజేష్ నాయుడిని గుంటూరు పశ్చిమకి శ్రీమతి విడదల రజని గారిని అద్దంకికి పాని మణిమరెడ్డి గారిని మంగళగిరికి గంధి చిరంజీవి గారిని రేపల్లికి ఈవూరు గణేష్ గారిని గాజువాకి వరకుటి రామచంద్రరావు గారిని ఇలా ఈ 11 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న ఇన్ఛార్జికి బదులు ఈ ఇన్ఛార్జిని ఇవాళ నుంచి వీళ్ళందరికీ నియామకం జరిగింది రేపటి నుంచి పార్టీ తాలూకా వ్యవహారాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వీరు పర్యవేక్షిస్తారని చెప్పని విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలో ఏదైతే కిరణ్ కుమార్ ఉన్నాడో ఒక రాజకీయ నుంచి వచ్చిన వ్యక్తి ప్రతిపాడికి ఆయన్ని మరి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది అక్కడ వారు మదర్కు వారు రాజకీయ కుటుంబం వచ్చిన వారు వారు తల్లిగారు కూడా ఒక కార్పొరేట్గా చేయడమే కాకుండా ఒక ఆర్కిటెక్ట్గా ఆయన ఒక గౌరవమైన వృత్తిలో ఉన్న వ్యక్తి ఈ అశోక్ కుమార్ ఈ కిరణ్ కుమార్ ఈయన అలాగే కొండవి కాదిమల్ సుల్వేష్ గారిని తమకు తెలుసు ఆయన ఇప్పుడు కూడా ఆయన మంత్రిగా చేశారు ఇంతకుముందు శాసనసభ్యులు వారిని వారు అలాగే వేమూరికి వరకుంట అశోక్ బాబు గారిని ఈయన వచ్చి మన ఇంతకుముందు అమృతపాణిని మా పార్టీ నుంచి ఎంపీగా కండక్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సోదరుడు కొండేపి ఇన్ఛార్జ్ అతను వచ్చి ఇప్పుడు ప్రస్తుతం దీన్ని వేమూరికి ఆయన ఇన్ఛార్జ్గా ఆయన పెట్టడం జరిగింది అలాగే తాడికొండ సుచేత గారు సుదీర్ఘకాల రాజకీయాల్లో ఉన్నారు మా ఆయన మాజీ హోంమంత్రిగా చేశారు ఆవిడ్ని ఆవిడని వచ్చి తాడికొండకి ఆవిడని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది అలాగే అసన్నపాడికి నాగార్జున గారు ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు అని ఆయన్ని ఇంతకుముందు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వాళ్ళు అందుకొంత ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా పూర్వకాలంలో చేసిన వ్యక్తి ఆయన్ని వచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది అలాగే చిలకలూరుపేటకి అక్కడ మల్లేల రాజేష్ నాయుడు ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఒక రాజకీయ ఆరంగం చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజేష్ నాయుడిని చిలకలూరుపేటని ఆయన ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది అలాగే గుంటూరు వెస్ట్కి ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్న ఆరోగ్యశ్రీ మంత్రిగా చేస్తున్న రజని గారిని ఇక్కడ అక్కడ వెస్ట్కి గుంటూరు వెస్ట్కి వచ్చి వారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది అలాగే అద్దంకి హనుమరెడ్డి ఇంతకుముందు కూడా పెదరుగుడిపాడు ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఆయన ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు ఆ నియోజకవర్గం వాస్తవ్యుడు అతన్ని అక్కడ ఇన్ఛార్జ్గా ఆయన పెట్టడం జరిగింది అలాగే మంగళగిరికి గంధి చిరంజీవి ప్రస్తుతం ఆప్కో చైర్మన్గా ఎవరైతే గంధి చిరంజీవి ఉన్నాడో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి వివరస్ కమిటీ నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకి అక్కడ మంగళగిరి నుంచి ఇన్ఛార్జ్గా మరి నియమించడం జరిగింది అలాగే రేపల్లికి ఉనుకూరు డాక్టర్ ఉనుకూరు గణేష్ ఈవూరు గణేష్ డాక్టర్ ఈవూరు గణేష్ వీరు తల్లిగారు వారి తండ్రి గారు కూడా శాసనసభ్యులుగా చేశారు
తల్లగారైతే రెండుసార్లు మంత్రి పదవులు కూడా ఆవిడ చేసిన సందర్భం ఆ విషయం కూడా అందరికి తెలిసిందే. ఆయన్ని అక్కడ బలహీన వర్గాలు చెందిన వ్యక్తి, ఈయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే గాజువాక్కి వరకుట్టి రామచంద్రరావు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నాడు, వాళ్ళ తండ్రి గారు కూడా కార్పొరేటర్గా చేశాడు స్థానంలో. ఆయన్ని అక్కడ బీసీ కమ్యూనిటీకి చెందినవాడు, యాదవ ముఖ్యంగా యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. మరి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా మరి మన ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన నియమించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటికి అన్ని సందర్భించి బయన్లో మా తాలూకు ఆలోచన ఎవరైతే ఇప్పుడు దీంట్లో ఇన్ఛార్జ్గా ఉంటూ ఇంకెవరైతే ఉన్నారో వారి తాలూకా సభలను కూడా తప్పకుండా 100% కూడా వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మరి మా అధ్యక్షులు వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా పార్టీ వదులుకునేది కానీ విషయం కానీ లేదు, అందరి తాలూకు సేవలను కూడా వినియోగించుకుని పార్టీ బలోపేతానికి ఏదైతే ఇంతకుముందు మరి మా సమావేశాలు మా శాసనసభ సమావేశాలు కానీ పార్టీ సమావేశాలు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 175 స్థానాల్లో మనం సాధించాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారికి ఈ ప్రభుత్వం ఉంటేనే మా కార్యక్రమాలు జరుగుతాయి, ప్రభుత్వం ఉంటే మా తాలూకా వాళ్ళు జరుగుతాయి. ధైర్యంగా ధైర్యంగా ఏదైతే ఈ 4.5 సంవత్సరాలు మేము ఇచ్చామో అంతకంటే మెన్నగా రాబోయే కాలం ఇంకా ఇవ్వాలనే ఒక తపంత ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామనే విషయాన్ని ఈ పార్టీ తాలూకా ఈ విధంగా ఇన్ఛార్జీలు మార్పులు చేర్పు చేస్తున్న విషయాన్ని కూడా మీ ప్రతిక ముఖం ద్వారా మన అందరికీ తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని. సార్ ఏంటి సార్ అంటే ఇప్పుడు సిట్టింగ్లో రేపల్లి కానీ గాజువాక్ కానీ వీళ్ళు ప్రధానంగా మార్చడానికి కారణం ఏంటంటే పార్టీ బలోపేతానికి రేపు 175 సీట్లు గెలవాలని ఆ కార్యక్రమంతో వాళ్ళు కూడా కాదనలేదు, వాళ్ళకి వదిలి చేస్తున్న వాళ్ళకి పార్టీ వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం, వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ముందస్తు?